ముఖ్యమంత్రి గారి మీద తీవ్రమైన బూతు పదాలు వాడినటువంటి తెలుగుదేశం పార్టీ నేత పట్టాభే మీద విజయవాడ గవర్నర్పేట్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల విషయంలో పోలీసులు పట్టాభేని కాసేపటి క్రితం అరెస్టు చేశారు. అయితే అరెస్టు చేసే కంటే ముందు పట్టాభి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో కూడా అండర్వేర్లో రిలీజ్ చేశారు. వాళ్ళకు అంటే దానికి సంబంధించి ఛానల్ ఉంటాయి కదా రెండు, వాళ్ళ ఛానళ్ళలో మంచిగా అవి ఏమంటారు ఎయిర్ అవుతున్నాయి చూడండి కావాలి అంటే. అండర్వేర్లో ఆయన వీడియో రిలీజ్ చేశారు. ఎందుకు రిలీజ్ చేశారు అంటే, నా ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు, ఏ క్షణమైనా నన్ను అరెస్టు చేస్తారు, అంటే అరెస్టు చేసే కంటే ముందే వీడియో రికార్డ్ చేశారు, ఏ క్షణమైనా అరెస్టు చేస్తారు, అరెస్టు చేసిన తర్వాత రఘురామకృష్ణరాజు గారిని కొట్టినట్లు నన్ను కూడా కొడతారు, కాబట్టి ఇప్పుడు టైము డేట్ చూడండి అని చెప్పి వెనకల టీవీలో లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆడ ఈరోజు ప్రెస్ మీట్ ఇది, డేట్ టైం అని చెప్పి అక్కడ చదువుతూ ఉన్నారు. ఒక న్యూస్ పేపర్ తీసుకున్నారు, ఆ న్యూస్ పేపర్ తీసుకెళ్ళి అందులో డేట్ టైం అనేది చూపెడుతున్నారు. ఆ తర్వాత ఇట్లా చేయి దాంచి ఇట్లా చేతులకు ఏమీ దెబ్బలు లేవని చూపెడుతున్నారు. ఇట్ల చేతులు దాటి చేతులకు ఏమీ దెబ్బలు లేవని చూపెడుతున్నారు. తర్వాత ఇక తొడలు ఇట్లా తొడలంతా లిఫ్ట్ చేసి అండర్వేర్ పైకి, తొడలకి ఏమీ నాకు దెబ్బలు లేవు, కాళ్ళకి ఏం దెబ్బలు లేవు, మొత్తం మీద షర్టు ఎల్లో షర్టు టీషర్టు మొత్తం పైకి ఎత్తేసి వెనకలు చూడండి ముందర చూడండి అని ఆయన ముందే చెప్పాడు. ఇంతవరకు దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఇటువంటి వీడియో రిలీజ్ చేసి ఉండరు. నేను ప్రతి అంగం అంటే అంగం అన్నది వేరే మీనింగ్ వస్తుందా, ఆయన అదే పదం అన్నారు, నేను ప్రతి అంగము చూపెడతాను, దయచేసి ఇది ప్రజలకు తెలియాలి అని. మళ్ళీ నాకేమి రఘురామకృష్ణరాజు గారికి ఏదో ఒక డిసీజ్ అన్నారు, అటువంటి డిసీజులు కూడా నాకు లేవు చూడండి, ఎక్కడైనా దెబ్బలు లేవు, నా ప్రాణానికి హాని జరిగితే నన్ను కొడితే డీజీపీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ వీడియో ఎందుకు రిలీజ్ చేశాను అంటే, నాకు పోలీసుల మీద నమ్మకం లేదు కాబట్టి ఈ వీడియో రిలీజ్ చేశాను అని చెప్పి ఆయన అయితే చెప్పారు. ఎనీహౌ కాసేపటి క్రితం పట్టాభిని అరెస్ట్ చేశారు. వాళ్ళ భార్య ఏమంటారు, నా మొగుడికి రక్షణ కల్పించండి, మా ఇంటి తలుపులు పగలుగొట్టి మరీ నా భర్తను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అని చెప్పి ఆవిడైతే కాసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ అయితే అన్నారు.